ఈ నెల 20వ తేదీన కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్డులో గల శుభం కాపు కళ్యాణ మండపంలో కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యదర్శి బసవ ప్రభాకర్రావు, ఉపాధ్యక్షులు మూర్తులు తెలిపారు. కాకినాడ శుభం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బసవ ప్రభాకర్రావు మూర్తులు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఇప్పుడు ఈ కమిటీ రెండు నెలల క్రితం కొత్త కమిటీ 27 మంది కమిటీ సభ్యుల్ని ఎన్నుకున్న తర్వాత ఈ కార్యక్రమం చేస్తున్నాము. 2 సంవత్సరాలు కరోనా టైంలోని వనభోజనాలు కార్యక్రమం పెట్టలేదని కాపు సోదరిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమం ఎప్పుడు చేస్తారు, అందరూ కలిసి ఒక దగ్గర గ్యాదరింగ్ అవ్వడానికి 2 సంవత్సరాలు విరామం తర్వాత కలుద్దామంటే చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మేము ఆహ్వాన పత్రికలు పట్టుకెళ్తుంటుంటే 2 సంవత్సరాలు బట్టి కార్యక్రమం లేదు, ఎంత బేగ 20వ తారీఖు వస్తుందని చూస్తారు దాన్ని. కాబట్టి ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉదయం 8 గంటల నుంచి ఉదయం టిఫిన్ల దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనాల దగ్గర నుంచి అందరూ కూడా మహిళలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపదం చేస్తారని మనసు 20/11/22 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా జరుగుతుంది. వివిధ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అల్పాహారం దగ్గర నుంచి పిల్లలకి ఆటల పోటీల దగ్గర నుంచి నేరకి అందరికీ కూడా ఆటపాటలతో జరిగిన తర్వాత భోజనాలకు ఏర్పాట్లు, తర్వాత వచ్చినటువంటి అతిథులు అందరూ కూడా ముఖ్యంగా దారిచెట్టి రాజా గారు, మంత్రివర్యులు వారిని కూడా వస్తున్నారు. ఆయన కూడా సన్మానం చేస్తున్నాం. ఎంచేతంటే ఆయన మినిస్టర్ అయ్యారు కాబట్టి ఆయన కూడా చేస్తున్నాం. అలాగనే సాపేశ్వరం కాజ అధినేత ఆయనకి అవార్డు వచ్చింది, ఆయన కూడా చేస్తున్నాం. మా బసవ ప్రభాకర్ గారు చెప్పినట్టుగా 2 సంవత్సరాల విరామం తర్వాత ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్తీక వనభోజనాలకి కాపు సోదరి సోదరిమణులు కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రొద్దు నుండి కూడా వారికి అల్పాహారం, మధ్యాహ్నం విందు, సాయంత్రం స్నాక్స్, తర్వాత పిల్లలకి స్త్రీలకి కూడా ఆటపాటలు ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో విచ్చేసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ